పెద్దలు, గౌరవనీయులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే కుమార్ రాజా గారు, కొలుసు పార్థి సార్ గారు, ఇక్కడికి అశేష జనానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అమరావతి అని చెప్పేసి ఇక్కడ పెడితే, ఇక్కడ నిర్మిస్తే ఆ రాజధాని ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పుకోవటానికి సిగ్గుచేటుగా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏ రాష్ట్రంలో మనం చూసినా రాజధాని అనేది ఒకే ఒక ప్రాంతంలో ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మూడు రాజధానులు అని చెప్పి ఇంతవరకు ఎక్కడా కూడా ఏ ఒక్క ఇటుక ముక్క పెట్టినటువంటి పాపాన పోలేదు అనేటువంటి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్లో ఒకే ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆయనకి తప్ప ఊరికి ఇల్లు లేవు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన వైజాగ్లో ఆయన సముద్ర పోటును కట్టుకున్నటువంటి ఇల్లు 500 కోట్ల రూపాయలు. ఈ రాజధానిని మర్చిపోయాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి మీ అందరికీ ఒక్క మాట చెప్పాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 70 నుంచి 75% మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయితే గత 5 సంవత్సరాల నుంచి 1% కూడా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. కృష్ణ ఎప్పుడైనా ఎండిపోతే మనకి రావాల్సినటువంటి నీళ్లు గోదావరి నుంచి, కానీ ఈరోజు పట్టుసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని ఎండగట్టకుండా కాపాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, అమరావతి రాజధాని కంప్లీట్ కావాలన్నా, రైతుల సంక్షేమం కోసం పాటుపడాలన్నా మన కూటమి అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు, చేపల చెరువులు కానివ్వండి, రొయ్యల చెరువులు పండించుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, ఈరోజు బజారున పడ్డారు. పవర్ ఛార్జెస్ ఎంతో అధికంగా పెంచారు. కానీ ఈరోజు బాబు గారు మేనిఫెస్టోలో పెట్టినట్ల విధంగా మరి కూటమి అధికారంలోకి వచ్చి బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆక్వా కల్చర్లో రైతాంగాన్ని ఆదుకుంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మీరు కూటమికి ఓటేయండి, అమరావతి అంగుళం కూడా కదలదు, ఇక్కడే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, అటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే మీరు కూటమికి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.